రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన కొన్ని హామీలను తొంగలో తొక్కిందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన హామీను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే వామపక్షాలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను రాష్ట్ర పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు 32,000 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు చిరకాల ఆకాంక్ష అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోలవరం నిర్మాణం చేయాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోలవరం నిర్మాణానికి ముందు నుంచి కూడా పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ రాష్ట్ర విభజన సమయంలో విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేస్తామని. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కొర్రీలు వేయడం ద్వారా నిధులు సక్రమంగా విడుదల చేయకుండా సకాలంలో ఇది పూర్తి కాకుండా అనేక ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. తెలుగుదేశం బీజేపీ నాయకులు ఒకరిపైన ఒకరు స్టేట్మెంట్లు ఇచ్చుకొని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గందరగోళానికి గురవుతా ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందంగా మేమందరం కూడా రాష్ట్ర నాయకులము, అదేవిధంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామంటే కేంద్ర ప్రభుత్వం 318 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. కాబట్టి రేపు 23వ తేదీ నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా మొత్తం అనౌన్స్ చేయాలి, పోలవరం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి. ఇవాళ విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు కూడా అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్నారు, రైల్వే జోన్ ఇవ్వకపోగా ఇవాళ కాకినాడ పిఠాపురం రైల్వే లైన్ కూడా రద్దు చేస్తామంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పోలవరం నిర్మాణానికి నిధులు సక్రమంగా విడుదల చేయాలి. దానితో పాటు ఇవాళ లక్షలాది మంది గిరిజనులు, దళితులు, ఇతర ప్రజలు, రైతులు టోటల్ గా సర్వస్వం కోల్పోతా ఉన్నారు. భూములు, ఇళ్లు అన్ని కూడా కోల్పోతా ఉన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం 32,000 కోట్ల రూపాయలు వారికి ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలి, నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ 2 డిమాండ్లపైన అవసరమైతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కూడా సిద్దమవుతాం. వచ్చిన సందర్భంలో ఆయన ఇచ్చే హామీలపైన లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన 13 జిల్లాల్లో కూడా ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.